ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. చాలామంది మీ సంతోషాన్ని తెలియపరుస్తున్నారు, అలాగే కొంతమంది మీ కానుకలు విరాళాలు పంపిస్తున్నారు. ఈ పరిచర్యకు ఎంతగానో సహకరిస్తున్న మీకందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లలారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలును పొందుచున్న విధానాన్ని బట్టి కూడా మేము ప్రభువుని స్తుతిస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చిన్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. భారం అంటే 7 రకములైన భారాలు. కనుక ప్రజలలో రకరకాల భారాలు ఉన్నాయి. ఈరోజు మనం బ్రతకడమే ఒక భారం అయిపోతుంది. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మరి బయటికి వెళ్ళి మార్కెట్ కూరగాయలు కొందామన్నా భారం, మరి చక్కగా మాంసం వండుకుని తినాలన్నా అది రేటు పెరిగిట వల్ల అదొక భారం. ఇలాగా ప్రతి ఒక్క జీవితాల్లో ఏదో ఒక భారం. ప్రియమైనటువంటి సహోదరుడా, నువ్వు ఎలాంటి భారములో నువ్వు అనుభవిస్తున్నావో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11:28 చదివి దయచేసి వినిపించగలరు. ప్రైజ్ ద లార్డ్. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రార్థన. పరిశుద్ధుడానికే స్తోత్రములు ప్రభువా. ఈ చదవబడిన లేఖనం ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, చూడండి ఇక్కడ యేసు ప్రభు వారు స్వయంగా మరి చెప్పుచున్న మాటలు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యద్దకు రండి అంటున్నాడు. మరి నువ్వు ఎలాంటి భారముతో ఈరోజు వేదనలో ఉన్నావు? నీ భారం ఏంటి? పాప భారమా? మోయలేని పాప భారం నీలో ఉన్నదా? దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ ఈ పాపము నిన్ను వెంటాడితే, ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నా యద్దకు రా. మరి చాలామంది అనుకుంటారు, అయ్యా నేను చాలా ఘోర పాపిని, నేను ఎన్నో పాపాలు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తారంటారా? నన్ను క్షమించడా? నాకు దేవుడు రాజ్యం దొరకదాని బాధపడేవాడు చాలామంది ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా. ఈరోజు అంటే ఇక్కడ భారం చూడండి, ఇది పాప భారం. నీ జీవితంలో పాపము, ఏ విషయంలో పాపము? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించి ఆదాము పాపం చేయటం వల్ల సర్వ మానవాళికి శాపం వచ్చింది. ఈ శాపమును కొట్టివేయడానికి యేసు ప్రభు మానవుడిగా ఈ భూలోకానికి వచ్చారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు ఇంకా ఈ పాపములో నువ్వు తేలిపోతూ ఉన్నావా? చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయ్యా హెచ్ఐవితో బాధపడుతున్నారని చెప్పేవాడు కొంతమంది ఉన్నారు. ఇది ఎందుకు ఈ వ్యాధి వచ్చిందంటే, నేను చేయకూడని పాపం చేయటం వల్లనే. ఈరోజు ప్రభువునికు అద్భుత రీతిగా నిన్ను క్షమించే దేవుడు గనక ఆయన యొద్దకు వస్తే, ప్రైజ్ ద లార్డ్, ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, నీవు ఘోర పాపములో పడి ఉన్నావా? త్రాగుడనే పాపములో, ఇంకా రకరకాల పాపాలు నీ జీవితంలో వెంటాడుతున్నాయా? అయితే ఈరోజు ఆ పాపములో కొట్టుమిట్టాడుతూ ఇక నన్ను దేవుడు క్షమించడేమో, నేను ఘోర పాపిని కదా నువ్వు అనుకుంటున్నావా? ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టు, ప్రభు దగ్గరకు రా. అద్భుతంగా ప్రభు నీకు విడుదలిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎంతోమంది పాపాత్మను ప్రభు క్షమించి పాపము నుంచి విడుదల పొందుడే అని చెప్పారు. మరి పాపం చేస్తున్న వారితో వాడు ఇక మీదట పాపం చేయొద్దన్నారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అన్నాడు ఆమెతో, అమ్మా ఇక మీదట పాపం చేయొద్దు అన్నాడు. అంటే ప్రభు ఆమెను క్షమించాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఆమెకు విడుదల ఇచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ పాపము నుంచి ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. పాప భారంలో తేలి ఆడిపోతూ నా జీవితం ఇంకేంట, త్రాగుడుకు బానిస్త కొంతమంది, కొంతమంది సిగరెట్కు బానిస్తారు, కొంతమంది వ్యభిచారానికి బానిస్తారు, కొంతమంది రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్కి బానిసలైపోయారు, కొంతమంది పాన్ పరాగాలు మరి గుట్కాలు ఇవి తినకపోతే ఉండలేరు. వాళ్ళు ఏంటంటే దీనికి ఒక మత్తు పదార్థాలకు బానిసలు అయిపోయారు, డ్రగ్స్కు బానిసలు అయ్యారు. చాలామంది కుటుంబంలో తల్లిదండ్రులు దుఃఖపడుతుంది ఏంటంటే, ఆ పిల్లల పరిస్థితులు చూస్తే, అయ్యా నా బిడ్డలు యవ్వన కాలంలో పాడైపోయారు, డ్రగ్స్కి అలవాటు పడ్డారు.
చాలా మంది యవనస్తులు డ్రగ్స్ కి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది కుటుంబంలో భర్తలు త్రాగి కుటుంబాలు సరిగ్గా డబ్బులు ఇవ్వక భార్య పిల్లలు వీధులు పాలైపోయి అప్పులు పాలైపోయి సమస్యలు విలువలేదు కుటుంబంలో సమాజంలో విలువ లేకుండా బ్రతుకుతున్నారు కొంతమంది. ఏంటయ్య అంటే ఇదిగో ఈయన చేసిన తప్పు వల్ల ఈయన చేసిన ఈ పాపం వల్ల మా కుటుంబానికి అంత ఈ శిక్ష అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అవును ప్రియ సహోదరుడు, ఇంకెంతకాలం ఈ పాపంలో కొట్టుమిట్టాడుతావు? ఇంకా ఎంతకాలం పందివలి బురదలో దొర్లాడుతావు? కుక్క వాంతి చేసుకుని మరలా దాన్ని తిన్నట్టు ఇంకా ఎంతకాలం? ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఏంటంటే వాటి నుంచి విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిదిగా ప్రయాస పాప భారములో మునిగి ఉన్న నీవు వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అద్భుతంగా నీ పాపాన్ని తీసివేస్తాడు. నీ పాపమునికి విముక్తి ప్రభు దగ్గర ఉన్నది. ప్రభు నామానికి మహిమ. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని దేవుని వాక్యంలో ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, మొదటిది పాప భారం. రెండవ భారం గురించి కూడా మనం చదువుకుందాం. ఆది కాండం 12:10 కూడా చదవండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున ఐగుప్తు దేశంలో నివసించుటకు దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ కనానులో అబ్రహాము ఆ దేశంలో కరువు భారముగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కరువు ఎలా మిక్కిరి భారం అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఏ భారం అంటే కరువు భారం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో కూడా ఆర్థిక పరిస్థితి వల్ల ఈ కరువు వెంటాడుతుందేమో. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ కరువు నుండి నీకు విముక్తి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఎలాంటి కరువు? ఆర్థికమైన పరిస్థితులుగా చూడండి, చాలామంది గమనించినట్లయితే ఈరోజు భయంకరమైన వడ్డీలు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలు చూస్తే 110 రూపాయలు, కొంతమంది 115 రూపాయలు. భయంకరం. ఈ అప్పులతోనే కొంతమంది అప్పులు కట్టలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇలాంటి కరువు అనే భారము నేను ఎంబడిస్తుందా? వీటి నుండి విముక్తి చేసేది యేసయ్యే. ఎవరిని కదిలించండి. ఈరోజు టీవీలో వాక్యం వింటున్న వాళ్ళు కూడా చాలామంది, ఫోన్ చేసేవాళ్ళు కూడా, వాళ్ళు చెప్పే బాధ ఏంటంటే అయ్యా మా జీవితంలో ఆర్థిక పరిస్థితి 10 లక్షలు అప్పు ఉంది, కొంతమంది 20 లక్షలు అప్పు ఉంది, కొంతమంది 5 లక్షలు అప్పు ఉంది. ఈ అప్పుల వల్ల మనశ్శాంతి లేదయ్యా, నెమ్మది లేదు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఏసయ్య మాట విన్నప్పుడు ఆయన నిన్ను అప్పు ఇచ్చువాడిగా ఉంచుతున్నాడు, తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచుతున్నాడు. కాబట్టి ఈరోజు ఆ కరువు అనే భారము నుండి ప్రభు అద్భుతంగా నీకు విడుదల ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము ఇక్కడ కరువు ఉన్నందున ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాడు. ఎందుకంటే మిక్కిరి ఆ కరువు భారం అయిపోయింది. ఈ కరువు వల్ల అన్నీ, ఎందుకంటే ఈ కరువు ఉందంటే మరి ఈ కరోనా వచ్చిన దగ్గర నుండి చాలామంది, ఇప్పుడు గమనించండి, ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది, ఈ యొక్క ఫెస్టివల్స్ ఇవన్నీ జరగాలంటే అంతకుముందు ఎంతో ఘనంగా ప్రతి ఒక్కళ్ళు చక్కగా సంతోషంగా ఆనందంగా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన, న్యూ ఇయర్ ఆరాధన సంతోషంగా జరుపుకునేవారు. ఇప్పుడు ఎవరు చూసినా కూడా ముందుకు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే కరువు. కరోనా వచ్చిన దగ్గర నుండి చాలామంది కుటుంబాలు, కొంతమంది ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి కోల్పోయి, ఆర్థిక పరిస్థితులే ఎంటాడి కరువు అనేది తాండవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ కరువులో నేను ఆదరించేవాడు దేవుడు మాత్రమే. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ కరువు అనే భారము నిన్ను వెంటాడుతుందా? కరువులో కూడా నిన్ను పోషించే యేసయ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు కరువులో కూడా విత్తనం వేసి నూరంతల ఫలం పొందినట్లుగా దేవుడు అద్భుత రీతిగా ఈ కరువులో నీకు సహాయకుడిగా దేవుడు నిలిచి ఉండునుగాక. ఆమేన్. ఎలాంటి కరువు నిన్ను ఎంబడిస్తుందో ఈరోజు నీ కుటుంబంలో ఈ కరువు తాండవిస్తే ప్రభు దగ్గరికి రా. ప్రభు సన్నిధిలో మోకరిల్లు, కన్నీరు విడు, ప్రభుని అడుగు. ఈ కరువు నుండి నీకు అద్భుత రీతిగా ప్రభు విడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ కరువు భారముగా ఉన్నది అక్కడ. కాబట్టి ఆ కరువు భారము నుండి యేసయ్య నీకు విడుదల ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఆది కాండంలో 40:31 కూడా ఈ కరువు గురించి ఉంటుంది. ఇంకా గమనించినట్లయితే మూడవ భారం దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, మీకు రెండు భారాల గురించి చెప్పాను, పాప భారము, కరువు భారం అని. మూడవది చూద్దాం. మరి నిర్గమాకాండము 18:18 కూడా చదవండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నరిగిపోదురు. మిక్కిలి భారం, ఇదే భారం అంటే మిక్కిలి భారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మోషేతో తన మామగారు మాట్లాడుతున్నారు. మోషే మరి ఆ దినాల్లో మోషే ఐగుప్తు నుండి కనాను బయలుదేరినప్పుడు ఈ మోషే చేస్తున్న పని ఏంటంటే ఈ ఇస్రాయేల్ సైన్యాన్ని అంతా సమకూర్చుకొని వెళుతూ ఈ మార్గం మధ్యలో మోషే వాళ్ళకి అన్నిటికీ చిన్న చిన్న సమస్యలు వచ్చినా మోషే ఒక్కడే తీర్పు చెబుతూ ఉండేవాడు. ఇంతమందికి ఒక్కడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వీళ్ళ సమస్యలు వింటాము, వీళ్ళ బాధలు, వీళ్ళ యొక్క సమస్యలు అన్నిటినీ వింటూ వాటి గురించి వాళ్ళకి తీర్పు చెబుతూ ఉండేవాడు. వాళ్ళ మామగారు చక్కని ఒక ఆలోచన చెప్పాడు, మోషే ఇది నీకు మిక్కిలి భారంగా ఉంటుంది, మిక్కిలి భారము, అది నీ ఒక్కడివే చేయి జాలం, కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఆలోచన చెప్పేదను, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది పనుల మిక్కిలి భారం. ఈరోజు కొంతమంది కుటుంబాల్లో కూడా పని అంతా వీళ్ళే వేసుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, మీ చిన్నపిల్లలు అప్పుడు మీ నలుగురు పిల్లలు, మా అమ్మగారు ఏం చేసేవాళ్ళు అంటే పని మొత్తం ఆమె చేసేవాళ్ళు. అంటే ఆడపిల్లలకు కానీ మా ఈ పని చెప్పడానికి ఆమెకి ఇష్టం ఉండేది కాదు. పిల్లలకు పని చేయించకూడదు, అయ్యో పిల్లలు కసే పడుకొని, పిల్లలు అట్లా ఆడుకొని, పిల్లలు చదువుకొని, ఆమె పని ఏంటంటే ఆమె చేసుకోవటమే. నలుగురు పిల్లల కాలనాపాలన చూడాలి, నలుగురు పిల్లలకి మరి అన్నం వండాలి, వీళ్ళకి అన్ని కూడా చూసి క్యారేజీలు కట్టాలి, స్కూల్కి వెళ్ళినా ఈ పిల్లలకి అన్ని రకాలు చూడాలి. అయినా ఆమెకు ఆ పని మిక్కిలి భారంగా ఉన్నా కూడా తల్లి కదా, తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే మరి లేదులే నా పిల్లల్ని ఏం కష్టపెట్టాలి అన్న ఆలోచన తల్లికి ఉంటుంది. అవునా? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు ఈ పని వల్ల మిక్కిలి భారం తెచ్చుకోవద్దు. మోషే కూడా ఇంత ప్రజలను నడిపిస్తున్నాడు కానీ ఇంతమంది వీళ్ళ భారం అంతా మోషే మోస్తున్నాడు. అది గమనించాడు వాళ్ళ మామగారు, మోషే ఇది చాలా నీకు మిక్కిలి భారంగా ఉంటుంది, నా మాట ఒక్కడివే కాదు, చూడండి నీకు నీకు వీళ్ళకి లీడర్స్ నియమించు, నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ తయారు చేయి, ప్రభుకు మహిమ కలుగును కాక. అవును, ఈరోజు కుటుంబంలో నీవు నీ తర్వాత ఒక వ్యక్తిని తయారు చేయాలి, నీ తర్వాత ఈ పనులు పిల్లలకు నేర్పించాలి, ప్రభుకు మహిమ కలుగును కాక. నువ్వు సేవ చేస్తుంటే నీ తర్వాత నీవు మోషే తర్వాత యెహోషువ నాయకుడు ఉన్నట్టు నీ తర్వాత ఒక నాయకుడిని తయారు చేయాలి, ప్రభు నామానికి మహిమ కలుగును కాక. అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా ప్రియమైనటువంటి సహోదరి, తల్లి, నువ్వు ఒక్కదానివే భారం కాదు, కష్టం కాదు. నలుగురు చూడండి, ఫారిన్ కల్చర్ ఎలా ఉంటుందంటే మన ఇండియాలో ఒక్కడ కష్టపడితే నలుగురు కూర్చుంది అంటారు, కానీ ఫారిన్ అలా కాదు, అందరు కష్టపడాలి. ఇంట్లో ఉన్న నలుగురు ఉంటే నలుగురు కూడా చిన్నపిల్లలతో సహా వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వారు కూడా ఏదో ఒక పని చేయాలి, కష్టపడతారు. కానీ మన ఇండియాలో ఉన్నది ఏంటి, భారతదేశంలో పిల్లలకి ఏమి పని చెప్పరు, తల్లిదండ్రులే కష్టపడుతూ ఉంటారు, లేకపోతే ఒక పురుషుడు యజమానుడు అయిన ఒక్కడే పని చేయాలి, కుటుంబం మొత్తం భార్య పిల్లలందరూ కూర్చొని ఇంట్లో తింటారు కొంతమంది. ఇలా ఉంటే ఆ కుటుంబం కూడా మిక్కిలి భారమైపోతుంది, అలాగే నీకు కుటుంబ పోషణ కూడా భారమైపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఈరోజు మిక్కిలి భారం అనేది నీ కుటుంబంలో ఉందా? ఈరోజు ప్రభు ఆ భారాన్ని, ఆయన నీ భారాన్ని వహించడానికి, నీ భారాన్ని మోయటానికి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందుకే మోషేతో మామ నేర్పిస్తున్నాడు, నాయన ఇది నీకు మిక్కిలి భారంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా చేయి, అప్పుడు నీకు ఈజీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంట్లో నలుగురు ఉన్నారనుకో, నలుగురు తలో పని చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుంది నా కుటుంబం, ఆ కుటుంబం ఆ మంచిగా అందరూ షేర్ చేసుకుంటే అందరికి ఈజీగా ఉంటుంది. ఒక్క వ్యక్తి ఆ పని చేయాలనుకో చాలా కష్టం, ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు వాక్యం ఉంటుంది, నీవు దయచేసి నీ కుటుంబంలో ఎవరిని బిడ్డలారా, మీరుంటే తల్లిదండ్రులకు సహకరించండి, అమ్మగారు కష్టపడుతుంది కదా, అయ్యి అమ్మకు నేను కూడా ఏదో చేదోడిగా ఉండాలి పనులు అని ఆ విధంగా ఉంటే తప్పకుండా ఆ కుటుంబంకి మరి చక్క ఈజీ, తల్లికి కొంత భారం తగ్గించిన వాడు అవుతాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నారంటే తమరి పిల్లలు ఏదైనా కష్టపడి వయసు వచ్చిన తర్వాత ఏదైనా రూపాయి డబ్బు సంపాదించినా తల్లిదండ్రులకి ఇవ్వరు. ఏంటంటే వీళ్ళ అవసరతలు, నాకు ఫోను రీఛార్జ్ చేయించుకోవాలి, నాకు బట్టలు కావాలి, ఇంకా నాకు కొన్ని అవసరతలు ఉన్నాయి అనుకుంటూ తల్లిదండ్రులకి ఇవ్వరు. తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు పోషించాలా, వీళ్ళకి సంపాదించిన డబ్బులు మాత్రం తల్లిదండ్రులకి ఇవ్వరు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పాకెట్ మనీకి, వీళ్ళు దాచుకోవడానికి,
ఇలా వీళ్ళు జలస్థాలు ఖర్చు చేస్తారు కానీ వీళ్ళకి తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది, అది తండ్రికి అది చాలా మిక్కిలి భారమైపోతుంది. ఈయన ఒక్కడే భరించాలి. కొంతమంది అద్దెళ్ళలో ఉంటారు, అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, కుటుంబం పోషణ ఇవ్వాలి. కనీసం మా నాన్న కష్టపడుతున్నాడు, నేను కాస్త ఇంటి రెంట్ అయిన కడదాం అన్న ఆలోచన నీలో ఉంటే ఆ భారం మీ తండ్రికి అంత మిక్కిలి భారం అనిపించదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మిక్కిలి భారం నుండి ప్రభు నీకు విడుదల ఇచ్చును గాక. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా సంఖ్యాకాండము 11:14 కూడా చదువుదాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయవలన కాదు, అది నేను భరింపలేని భారము. అది నేను భరింపలేని భారం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఈ ఇశ్రాయేల్ ప్రజలలో వీళ్ళ సనుగుళ్ళు గొనుగుళ్ళు వీళ్ళ స్థితిని చూసిన తర్వాత మోషే దేవుడి దగ్గర బాధపడుతున్నాడు. అయ్యా ఈ ప్రజలు చూడండి ఎలా తయారైపోయారు. వీళ్ళు అరణ్యంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, ఇక ప్రతిదానికి మోషే మీద కొనగటం, ప్రతిదానికి మోషేని సనగటం. మోషే ఇన్ని లక్షల మంది జనసమూహానికి మరి ఆయన ఎంత ఆహారం పెట్టాలని మాటల. ఈరోజు మన కుటుంబంలో ఒక్క కుటుంబంలోనే మరి నలుగురున్న ఇంట్లోనే ఇబ్బందులు ఉన్నాయి. ఈ నలుగురికి సరైన రీతిలో ఆ పొజిషన్లో కొన్ని కుటుంబాల్లో మంచిగా కూరను పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు. అలాంటిది అన్ని లక్షల మందికి ఆహారం, అన్ని లక్షల మంది మోషే మాకు మాంసం కావాలి, మోషే మాకు ఆహారం కావాలి. మరి పోనీ దేవా ఏదో ఒకటి మన్నాను గురిపించి ప్రార్థన చేస్తే మన్నాని ఇస్తే మళ్ళీ ఏమంటారు, మోషే మాకు మాంసం కావాలయ్యా, సయ్యసారం నేను భోజనం పెడుతున్నామంటే మళ్ళా మోషే దేవుని చేతులు ఎత్తడం మొదలు పెట్టాడు. చేతులు ఎత్తినప్పుడు దేవుడు అద్భుత రీతికి వాళ్ళందరికీ ఆహారం, మరి అన్ని లక్షల మంది 20 లక్షల మంది పైగా ఉన్న ఈ ప్రజలకు మోషే ఇంత ఆహారం ఎలా పెట్టగలిగాడండి. దేవునికి స్తోత్రం కలుగుని కాక. ఈరోజు సంఘాల్లో ఒక 100 మంది ఉన్న సంఘాలు భోజనం పెట్టాలంటే తల ప్రాణం తోక్కొస్తారు. ఎందుకు కనీసం ఈ జాన్వరి పరిస్థితిలో 1000 మందికి పెట్టాలన్నా కూడా అల్లాడిపోతారు. అలాంటిది ఇన్ని లక్షల మందికి భోజనం పెట్టాలంటే మోషే ఎలా భరించుంటాడో చూడండి, అది ఎంత భారం అవుతుంది అతనికి. కాబట్టి ఈ ప్రజలు పైగా ఇంతమందిలో అందరూ ఒకేలాగా ఉండరు, సనుక్కునేవాడు కొంతమంది, గొనుక్కునేవాడు కొంతమంది. అందుకే మోషే ఏమంటున్నాడు, ఏమంటున్నాడు, ఇది భరింపలేని భారం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు మీకు 4వ పాయింట్కి ఇది భరింపలేని భారము అనేది ద్వితీయం తెలుసుకోండి. 1:12 కూడా ఏమనుంది, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ కష్టమును, మీ భారమును, చూడండి ఇక్కడ నేను ఒక్కడినే, ఈ మోషే గారు ఈ ప్రజలతో మీ భారమును, మీ వివాదాను, మీ గొడవలు, మీ సమస్యలు ఎట్లా భరించగలను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, కాబట్టి ఇది ఒక్కడే భరించాలంటే ఎవరికైనా కూడా అది చాలా భారం, మిక్కిలి భారం కుటుంబానికి. ఈరోజు నీవు నీ కుటుంబానికి భారంగా ఉన్నావా? యవన సహోదరుడా, యవనస్తుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏది తిని అలా పొనుకుంటున్నావా? తిని జలసాకు తిరుగుతున్నావా? రోడ్లెంబడి తిరుగుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యవన సహోదరుడా, నీతోనే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వయసు వచ్చింది, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, కష్టపడటం నేర్చుకో. దేవుడు, కొంతమంది అంటారు ఆ ఉద్యోగం చదివాము, ఉద్యోగం వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటారు. ఈలోపు ఏదో ఇంటికి తోడుగా, తల్లిదండ్రులు తోడుగా ఉండాలి. ఇప్పటి వరకు నీకోసం కష్టపడి మరి మీ తల్లిదండ్రులు ఫీజులు కట్టి చదివించారు, అప్పులు చేసి నిన్ను చదివించారు, కనీసం ఆ రుణమైన తీర్చుకోవాలి కదా. అప్పుల భారం నుండి నీ తల్లిదండ్రులు వడ్డెక్కించాలని ఆలోచన నీకు ఉండాలి కదా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. 5వ పాయింట్లో చూసినట్లయితే యోబు గ్రంథం 23:2 కూడా చదువుదాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూడు కంటే భారంగా ఉన్నది. చూడండి, యోబు చాలా బాధపడుతున్నాడు. నా వ్యాధి నాకు చాలా భారం అయిపోయింది. యోగు జీవితంలో అరికాలు మొదలుకొని నడి నెట్టు వరకు కురుపులతో చర్మం అంతా కుళ్ళిపోయినట్లుగా ఆ విధంగా క్షీణించిపోయింది. యోగు జీవితంలో చాలా శోధన, ఆ బాధ భరించలేని బాధ. చూడండి, కాలు కాస్త కాలుకు పుండొస్తేనే ఎంత బాధ వస్తుంది మనకి. కాలు కొంచెం కాలినా అది ఎంత బాధ అండి, భరించలేని బాధ. అలాంటిది ఇక్కడ యోగు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడు, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. ఇదే భారం, వ్యాధి భారం.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ వ్యాధితో ములుగుచున్నావు, ఇప్పుడే ప్రభు అద్భుత రీతిగా నీ వ్యాధి నుంచి యేసయ్య నీకు విడుదల ఇచ్చునుగాక. ఆమేన్. అది క్యాన్సర్ అయినా సరే, అది షుగర్ అయినా సరే, అది థైరాయిడ్ అయినా సరే, అది ఇంకా కుదరని వ్యాధి అయినా సరే, అద్భుత రీతిగా ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక. ఆమేన్. నీ వ్యాధితో తట్టుకోలేని పరిస్థితిలో నలిగిపోవచ్చు, మురుగుచు, కృంగిపోతూ ఉన్నావా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నిన్ను లేవనెత్తునుగాక. పెరాటిస్టోక్తో మంచంలో పడి మూలుగుతున్న సోదరుడా, ప్రభు అద్భుత రీతిగా నిన్ను బాగు చేయునుగాక. సహోదరి నిన్ను లేవనెత్తునుగాక. మోకాళ్ళ నొప్పులతో కృంగిపోతున్నావు, మోకాళ్ళు అరిగిపోయి ఎంతో దుఃఖంతో ఉన్నావా, ప్రభు అద్భుత రీతిగా నిన్ను లేవనెత్తునుగాక. నీ వ్యాధితో ఇది భారమైపోయిందా, అయ్యా నడవాలనే నాకు భారమైపోతుంది, ఈ మోకాడు సహకరించట్లేదు అని దుఃఖపడుతున్నావా, ప్రభు అద్భుత రీతిగా ఇప్పుడే నీ మోకాళ్ళలోకి ఆ గుజ్జును దేవుడు ప్రవహింప చేయునుగాక. దేవుని శక్తి నిన్ను తాకునుగాక. పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే నిన్ను ఆవరించి ఎముకలలో, కీళ్ళలో, మూలుగులలో దేవుడి యొక్క ప్రభావము నీలో వచ్చునుగాక. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇది వ్యాధి భారమా? అది ఎలాంటి వ్యాధి అయినా ప్రభుకు అసాధ్యమైంది లేదు, ఎందుకంటే ప్రభు ఎంతో ముందు వ్యాధి నుంచి కూడా స్వస్థపరిచారండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎండిపోయినా ఎముకలకు జీవం పోస్తున్న దేవుడు, మరి పక్షవాయు వ్యాధితో ఉన్న వ్యక్తులను బాగు చేస్తున్న దేవుడు, రక్తస్రాంబలి స్త్రీలను బాగు చేస్తున్న దేవుడు, మరి చనిపోయిన వ్యక్తిని కూడా లేవనెత్తిన దేవుడు, ప్రభుకు మహిమ కలుగును గాక. మరి అది ఎలాంటి వ్యాధి అయినా ప్రభు నిన్ను స్వస్థపరచగలడు. మోత్స వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, మరి పుట్టు గుడ్డివాళ్ళను బాగు చేశాడు, ఇన్ని రకాలుగా ఆయన ఎద్దకు వచ్చిన వారిని, చాంద్ర రోగం కలిగిన వారిని కూడా బాగు చేశాడు. ఇట్లా రకరకాల వ్యాధిగ్రస్తులను ప్రభు స్వస్థపరిచాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ వ్యాధి డాక్టర్లు చెప్పారు ఒకటి క్యాన్సరు తగ్గదు, డాక్టర్ ఎన్నో రకాలు నీకు అన్నారు, కానీ ప్రభుకు అసాధ్యమైంది లేదు కదా. ప్రభు చెప్తున్నాడు నేను నిన్ను బాగు చేస్తాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభు నీకు మాట ఇస్తున్నాడు కనుక ప్రభు నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. ప్రభు నామానికి మహిమ, ఎందుకంటే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వాగ్దానం ఇస్తే నువ్వెందుకు కలవరపరుచున్నావు సహోదరి? ఎందుకు డాక్టర్లు చెప్పారు నాకు తగ్గదన్నారు, డాక్టర్లు చెప్పారు ఇంకా కొన్ని నెలల కనుక బ్రతకనని? డాక్టర్లు కాదు, పరమ డాక్టర్గా యేసయ్య నీకు మాట ఇస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అది ఎలాంటి వ్యాధి అయినా ప్రభు అద్భుత రీతిగా నీకు స్వస్థత ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి కీర్తనకారుడు 22:8 వచ్చిన ఏమంటున్నారు, ఈ వ్యాధి భారాన్ని ఆయన ఏమంటున్నాడు చదవండి అక్కడ. యెహోవా మీద నీ భారం మోపుము, అది ప్రైజ్ ద లార్డ్. నీ భారం మేము దేవుడి మీద మోపు, నీకు విడుదల ఇస్తాడు, ప్రభుకి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇంకదే కీర్తనలో చూడండి 55 22 కూడా ఉంది, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అది నీ భారము యెహోవా మీద మోపుము, అది నీ భారము ఆయన మీద మోపు. తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు. మనుషుల మీద ఆ నీ భారాలు మోపద్దు, కానీ ప్రియమైన సహోదరుడా, దేవుని మీద నీ భారం మోపితే ఆ భారం మోయటానికి ఆయన భూలోకానికి వచ్చాడని. తర్వాత 6వ భారం అనుదిన భారం, కీర్తనలు 68:19. ప్రభు స్తుతులందు గాక, అనుదినము ఆయన మా భారం భరించున్నాడు. దేవునికి మహిమ. ఇక్కడ ఏమనుందంటే అనుదినము మా భారం మోస్తున్నా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా గమనించినట్లయితే సామెతల గ్రంథం 16:3 ఏమనుందంటే, ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పనుల భారము అది ప్రైజ్ ద లార్డ్. అయ్యా ఒక్క పని అవ్వట్లేదు అనుకుంటున్నావా? ఏ పని సక్సెస్ అవ్వట్లేదు అనుకుంటున్నావా? నేను అనుకున్న పని ఒకటి కుదరట్లేదు అనుకుంటున్నావా? నేను ఇదిగో నాకు రావాల్సిన మనీ రావటం లేదు, లేకపోతే మాకు రావాల్సిన లోన్ రావటం లేదు, ఇంకా మాకు పిల్లలకి వివాహాలు అవ్వట్లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, మాకు ఏంటి ఏ పని కూడా సరిగ్గా జరగట్లేదు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ పనుల భారము ఆయన మీద మోపము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, 7 రకాల భారాలు ఈరోజు మీ ముందుంచున్నాను. నువ్వు ఎలాంటి భారంతో బాధపడుతున్నావు? ఈరోజు ప్రభు వాటి నుంచి నీకు విడుదల ఇచ్చును గాక. పాప భారంతో బాధపడుతున్నావా? అయితే ఈరోజు వాటి నుండి అద్భుత రీతిగా ప్రభు నీకు విడుదల ఇచ్చును గాక.
కరువు అనే భారము నీ కుటుంబంలో తాండవిస్తుందా? వాటి నుండి ప్రభు నీకు విడుదల ఇచ్చును గాక. మిక్కిలి భారము నీ కుటుంబంలో ఉందా? వాటి నుండి కూడా ప్రభు నిన్ను తప్పించును గాక. ఆమేన్. భరింపలేని భారము నీలో ఉందా? అద్భుత రీతిగా దేవుడు నీకు విడుదల ఇచ్చును గాక. వ్యాధి అనే భారం ఉందా? అద్భుత రీతిగా నీకు స్వస్థత ఇచ్చును గాక. అనుదినం అనే భారం నీలో ఉన్నదా? ఎన్ని దినము ప్రతిరోజు అయ్యా నాకు భారం అయిపోతుంది అంటున్నావా? ఆ భారం నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. చివరిగా చూసినట్లయితే పనుల భారం, ఏ ఏ భారాలు నీవు మోస్తున్నావు? ఈరోజు నీకు వాటిన్నిటి నుంచి ప్రభు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుడు నీ భారాన్ని మోయటానికి లోకానికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అంటున్నాడు. ఆయన యుద్ధ విశ్రాంతి దొరుకుతుంది. ఆయన అద్భుతం నీ యొక్క భారాన్ని మోసి ఆయన సులువు చేయబోతున్నాడు. నీ భారాన్ని తేలిక చేయబోతున్నాడు. ఈరోజు ప్రభువా, నీవే నా భారం మోసేవాడు, నీవే నా భారం వహించేవాడు అని ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు దగ్గర కన్నీడు తడుగు. అద్భుతం దేవునికి విడుదల ఇస్తాడు. ఈ ప్రార్థన చేస్తుండగా సహకరించండి. ప్రియ సహోదరి, ఏకీభవించండి. ప్రార్థనలు ఏకీభవిస్తే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. కనుక అద్భుతం అని భారాల నుండి ప్రభు విడుదల చేయబోతున్నాడు. ఇప్పుడే దేవుని శక్తి నిన్ను తాకును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఆత్మని మీద ఓ ఇప్పుడే ఆయన శక్తి దిగివచ్చును గాక. అద్భుత రీతిగా నీ భారాల నుండి దేవుడు నీకు విడుదల ఇచ్చును గాక. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో అయ్యా ఇంతవరకు నాయన బిడ్డలు ఎంతో వేదనలో, దుఃఖంలో, కన్నీటితో కూడా ఈ కార్యక్రమం వీక్షించున్నారు. యేసు నామములో వారు ఏ భారాలతో ఉన్నారు, ఆ భారాల నుంచి విడుదల కలుగుని దాకాని ప్రార్థన చేస్తున్నాను. భారం నుండి విముక్తి కలుగుని దాకాని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే నీ శక్తి రిలీజ్ అవును గాక. యేసు నామములో శరీరంలోని వ్యాధుల నుంచి విడుదల కలుగుని గాక, బలహీనత నుంచి విడుదల కలుగుని గాక. అద్భుతంగా నీ శక్తి ప్రవహింపజేయండి. మీరు మహిమ పొందుకోమని ఇప్పుడే లేవనెత్తని బిడ్డను స్వస్థపరచండి. యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ఎలా తెలియపరుస్తారా? ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరచవచ్చు, అలాగే ఈమెయిల్స్ ద్వారా తెలియపరచవచ్చు. అంత మాత్రమే కాదు, ఉత్తరాల ద్వారా కూడా తెలియపరచవచ్చు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈమెయిల్స్ మరి ఉన్నాయి, ఫోన్ కాల్స్ ద్వారా కూడా తెలియపరచవచ్చు. దేవునికి మహిమ కలుస్తుంది కాక. తప్పకుండా మీ సంతోషాన్ని తెలియపరచండి. అంత మాత్రమే కాదు, మరి ఈ పరిచర్యను మేము భారంతో ముందుకు నడిపిస్తున్నాం. మీ సహాయ సహకారాలు మాకు కావాలి. మీకు కనుక ఈ పరిచర్యకు సహకరించాలనిపిస్తే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి. మరి నా అడ్రస్ పాస్టర్ చందోరు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మా కార్యక్రమాలు వీక్షించాలంటే యూట్యూబ్లో చందోలు మోషే అని అంటే మా కార్యక్రమం వస్తాయి. వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి తెలియపరచండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.